హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం నేను మీ వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు టేకెన్ ఫ్రీ క్యాష్ ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి ఫ్రీగా మీరు పేటిఎంలో షాపింగ్ చేసుకోవచ్చు అది ఎలా కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ గురించి లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం సో నార్మల్గా అయితే యూపీఐ ఫీ అనేది ట్వంటీ ఫైవ్ పైస్ ఆర్ టెన్ పైస్ అలా ఉంటుంది ఛార్జెస్ అనేది అవి మనకి కనపడవు అది కట్ అవుతాయి సమ్ ఆఫ్ ఛార్జెస్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ అనేది చెప్తున్నారు బట్ ఇది ఎప్పటి వరకు అమల్లోకి వస్తుందో అన్ని బ్యాంకులకు వస్తుందో లేదో మనకైతే ఐడియా లేదు ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ యూపీఐ ట్రాన్సాక్షన్ స్టార్టింగ్ యూజర్స్ అందరికీ అలవాటు చేసిన తర్వాత వీటికి కూడా ఛార్జెస్ అయితే ఉంటాయి లైక్ నెట్ బ్యాంకింగ్ నెఫ్ట్ కానీ అండ్ ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్కి మనకి ఛార్జెస్ ఎలా ఉంటాయో సో ఇక్కడ మనకి ఇచ్చిన రూల్కి కండిషన్స్ ఇప్పుడు మనం చూద్దాం ఈ ఛార్జెస్ అనేది ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మనకి కొన్ని బ్యాంక్స్కి ఇవి అప్లికబుల్లో వస్తాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గూగుల్లో అండ్ కొటాక్ మహీంద్రా బ్యాంక్ అనేది ఫస్ట్ ఇలా ఛార్జ్ అనేది స్టార్ట్ చేస్తుంది అంటున్నారు మే ఫస్ట్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఫస్ట్ ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు థర్టీ ట్రాన్సాక్షన్స్ వరకు మనకి ఎటువంటి ఛార్జ్ అయితే లేదు తర్వాత నుంచి ప్రతి ట్రాన్సాక్షన్కి టూ పాయింట్ ఫైవ్ అనేది ఛార్జ్ అవుతుంది అంటున్నారు థౌసండ్ కన్నా తక్కువ ఉంటాయి సో థౌజండ్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ కూడా ట్యాక్స్ పడుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో అండ్ మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇక్కడ మనకి ఎన్సిపిఐ ఇచ్చింది స్టేట్మెంట్ ఏంటంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ అనేది టర్న్ ఓవర్ అయిందంట సో జస్ట్ వన్ మంత్ అంటే ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకే ఎయిటీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్ యూసేజ్ అనేది చాలా బాగా పెరిగింది ఎందుకంటే వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అయితే విస్తున్నారు సో చాలా రకరకాల యాప్స్ పేటిఎం కానీ ఫోన్పే కానీ తేజ్ కానీ ఇట్లాంటి యాప్స్లో ఏంటంటే క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తున్నారు మనకి ట్రాన్సాక్షన్కి కట్ అయినా ఇలా మనీ అయితే మనకు వస్తున్నాయి సో ప్రజెంట్ అయితే ఇన్ ఫ్యూచర్లో మాత్రం ప్రతిదానికి ఛార్జెస్ అయితే పక్కా ఉంటాయి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి పేటిఎమ్లో ఫ్రీ షాపింగ్ అనేది చెప్పచ్చు ఇందులో మనకి స్లిప్పర్స్ కేటగిరీ అనేది నేను సెలెక్ట్ చేశాను సో నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేస్తానో కూడా చెప్తాను ఈ విడకంద కింద డెస్క్రిప్షన్లో కూడా మీకు డైరెక్ట్గా లింక్ అయితే ఇస్తాను అండ్ వీళ్ళు ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు అండ్ కిందకి స్క్రోల్ లోన్ చేద్దాం ఇక్కడ కొన్ని కూపన్ కోడ్స్ అయితే మీకు కనపడుతూ ఉంటాయి అండ్ మీ పిన్ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు క్లిక్ చేసి సో ఆర్డర్ చేసేటప్పుడు ముందు మీరు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ అన్నీ మీరు చెక్ చేసుకొని మీకు నచ్చితేనే ఆర్డర్ చేయండి సో ఇక్కడ మనకి షిప్పింగ్ ఛార్జెస్ కొన్నిటికి ఉంటాయి కొన్నిటికి ఉండవు కొన్ని పిన్ కోడ్స్కి ఇక్కడ కొన్ని పిన్ కోడ్స్ అనేవి వాటికి అనేది అసలు డెలివరీ ఛార్జ్ ఉండదు కొన్ని పిన్ కోడ్స్కి అనేది డెలివరీ ఛార్జ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్సలేషన్ ఎలా ఉందో లేదో చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ ఉందో లేదో చూడండి సో మనకి ప్రోడక్ట్ నచ్చలేదు కొంతమంది రిటర్న్ చేయాలనుకుంటారు కానీ ఇక్కడ రిటర్న్ ఆర్ రీప్లేస్ నాట్ అలౌడ్ అని చెప్పి ఉంది అలాంటప్పుడు మీరు ఇంకో ప్రోడక్ట్ను సెలెక్ట్ చేయండి సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఓసర్ అనేది హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నా అంటున్నారు అండ్ మనకి ఎంత కట్టినా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక త్రీ హండ్రెడ్కి హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అన్నా హండ్రెడ్కి హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అన్న ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి అంతగా ఆఫర్స్ అయితే రావు కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఫ్రీగా వచ్చినట్టే మీరు కౌంట్ చేసుకోండి మీరు పెట్టే ప్రోడక్ట్ ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్ డెలివరీ ఛార్జ్ ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది అయితే ఉంది అండ్ నా పిన్ కోడ్కి అయితే ఇలా లేదు నేను వేరే పిన్ కోడ్ శాంపుల్గా చూపించడానికి నేను ఇలా చేస్తున్నాను సో హండ్రెడ్ పెడుతున్నారు నియరెస్ట్గా మీరు అండ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ అయితే రిటర్న్ వచ్చేసింది అందువల్ల నేను దో ఇది ఫ్రీయే షాపింగ్ అని చెప్పి చెప్పాను అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు మీరు ప్రొడక్ట్స్ అన్నిటిని చూడండి మీకు నచ్చితేనే మీరు బై చేయండి సో ఓవరాల్గా ఈ వీడియో అనేది మీకు నందరికి నచ్చద్దని ఆశిస్తున్నాను అండ్ ఫస్ట్ ఒక యూపీఐ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారు తెలియంది సో తెలియంది తెలుసుకోండి తెలిసింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ డైలీ ఇదే విధంగా ఫాలో అవుతుండే మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ మనకి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి అండ్ ఎక్కువ ప్రైజ్లో కూడా ఉన్నాయి స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంది సో వీలైనంత త్వరగా వాడుకోండి అండ్ ఆఫర్ కూడా ఎప్పుడు వరకు ఉంటుందో మనకైతే తెలియదు